గారు కంగ్రాజులేషన్స్ ఆల్ టీమ్ ఫర్ మేకింగ్ ఏ వండర్ రియల్లీ ఎప్పుడో అందమైన అనుభవం లేకపోతే మనహూర్ పాండవులు ఆ సినిమా కల్చరు ఆ కాంప్లెక్స్ను స్ట్రక్చర్ అంతా సినిమాలో ఉంది చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది ముఖ్యంగా ఐ కంగ్రాజులేట్ అవర్ లేడీ పవర్ స్టార్ నిహారిక కొనిదల ఫర్ బ్రింగింగ్ అవుట్ సచ్ ఎ గ్రేట్ అమౌంట్ ఆఫ్ టాలెంట్ ఆన్ టు ద స్క్రీన్ చాలామంది అందరూ మెయిడ్ స్టార్ట్ స్టార్ట్లో ఉన్న వాళ్ళు అందరూ ఇందులో ఉన్నారు హయ్యెస్ట్ సెలబ్రేషన్ చేసిన వాళ్ళని ఏనుగ అంబారీ ఎక్కిస్తారంటారు బట్ ఇక్కడ ఈటీవీ అనే అంబారీ మీద పింక్ ఎల్ఫెంట్ ఎక్కింది అండ్ వైట్ ఎలిఫెంట్తో సినిమా ఇండస్ట్రీ అతలాకుతలం అయిపోతున్న టైంలో పింక్ ఎల్ఫెంట్ హ్యాస్ క్రియేటెడ్ రియల్ ఏ గ్రేట్ వండర్ ఐ కంగ్రాజులేట్ ఫర్ ఆల్ దట్ ది యంగ్ టాలెంట్ యంగ్ టాలెంట్ రియల్లీ సో మచ్ ఇప్పుడు యదు యదువంశీ గారు డైరెక్టర్గా మీరు ఈ సినిమా కథని రాసుకున్నప్పుడు ఇన్ జనరల్గా అంటే మీరు వేట్ వేట్ని అనుకుని ఎలాంటి కథలు అనుకుని ఆ కథలు వర్కౌట్ అవ్వు ఇలాంటి కథ అయితేనే అన్నిటికీ ఏవేగా ఉంటుందని ఈ కథ మీద ల్యాండ్ అయ్యారా లేకపోతే ఈ కథే మొదటి నుంచి మిమ్మల్ని హాంట్ చేసిందండి నిజం చెప్పాలంటే నేను నైన్టీన్ ఆ టైంలో వేరే కథ మీద కూర్చున్నాను సార్ అప్పుడు షార్ట్ ఫిల్మ్ చేయగానే నాకు రామ్ చరణ్ గారు చిరంజీవి గారు డేట్ అని పెద్ద ఈ ఒకటి ఉంటుంది కదా సార్ మనకి ఇంకేముందనే కాన్ఫిడెన్స్ అలా రాసేసుకున్నాను అది వర్కౌట్ అవుదని రియాలిటీలో అనమాట తర్వాత ఏదైనా కథ రాద్దాం అనుకున్నప్పుడు బ్యాగేజ్ లేకుండా ఒక మంచి కథనే నిజంగా నాకంటూ ఒకటి చెప్పాలి ప్రతి హీరోకి ఎవరికి చెప్పిన రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు నార్మల్ ఏ హీరో అయినా ఇస్తున్నారు అలా కాదు ఎవరు అవకాశం ఉన్నప్పుడు నేనే ఒకటి క్రియేట్ చేయాలనుకున్న మైండ్ సెట్తో రాసుకున్న కథ అనమాట ఆ రాసుకున్నప్పుడు ఏదో కథ కాదు ఇది నా కథే రాద్దాము ఇది నా కదా అనుకుని ఎలా ఫీల్ అవుతున్నానో చూసేటప్పుడు ప్రతి ఒక్కరు కూడా వాడి కదా అని ఫీల్ అవ్వాలనుకున్నా సో ఆ సక్సీడెడ్ ఆ జర్నీలో మూడేళ్ళ ఏళ్ళ జర్నీలో చాలా చోట్లకి వెళ్ళాం కానీ యా ఎక్కడ పడాలో అక్కడ పడింది ఈరోజు మేము ఈరోజు ఇక్కడ కూర్చుని మీరు చెప్పినట్టు ఈ లైమ్లో వస్తున్నామంటే ఒక ప్లేస్ కావాలి ఆ ప్లేస్ పింకెల్ ఫ్రెండ్స్ అండ్ ఎస్ఆర్డీ ఇచ్చింది అనమాట వెరీ నైస్ మీరు మీరు లైఫ్ తెచ్చుకోవడమే కాకుండా

అలాగే మీరు కొన్ని ఇంకా ఫోర్స్ చేసి ఉంటే థియేటర్లకి ఇంకా ఫిల్ అవుతాయి కదా ఈ డిసిజన్ ఎందుకు తీసుకున్నారు ట్వెల్త్నే త్వరగా అంటే ఫోర్ వీక్స్కి రావాలన్నది అంటే మీరు టూ వీక్స్ అంటే టూ వీక్స్ అంటారు ఇంకొక ఎయిట్ వీక్స్ మేము పెట్టినా కూడా మేబీ యూ కుడ్ కమ్ అప్ విత్ అన్ అదర్ క్వశ్చన్ బట్ జస్ ఆన్సరింగ్ టు యువర్ క్వశ్చన్ దట్ వాజ్ అ కాన్షియస్ చాయిస్ అండి మాకు మాకు ఏంటంటే రెండు వారాల్లో మూడు వారాల్లో అయితే రాకూడదు అట్లీస్ట్ ఒక ముప్పై రోజుల తర్వాత అయినా మేము రిలీజ్ చేయాలి ముప్పై రోజులు ఒక థియేటర్ రన్ ఉండాలి అనుకొని ఫస్ట్ నుంచే మేము అనుకున్న కాన్సెప్ట్ ఏది సో ఈటీవీ వాళ్ళతో మాట్లాడాక వాళ్ళ క్యాలెండర్ చూసుకొని లేకపోతే ఆల్ ఆఫ్ దట్ కీపింగ్ ఆల్ ఆఫ్ దట్ ఇన్ మైండ్ వాళ్ళకు కూడా ట్వెల్త్ సెప్టెంబర్ ఈ వినాయక చవితి వీక్ వాజ్ ఆస్ హలో నిజంగా మీరు మెగా కాదు బంగారం అనుకోవాలి ఎందుకంటే ఈ టైంలో కష్టకాలంలో నిజంగా ఫ్లడ్స్ వచ్చి ఇది అవుతున్న ఈ టైంలో మీరు ఫైవ్ ల్యాక్స్ డొనేట్ చేయడము నిజంగా ఎవరు కూడా ఎక్స్ అంటే ఇటు మెగాస్టార్ చిరంజీవి గారు పవన్ గారు తర్వాత చిర రామ్ చరణ్ గారు ప్రతి ఒక్కరు చేశారు మీరు మీరు కూడా మీ అంత బాధ్యత నిర్వహించారు నిజంగా గ్రేట్ అండి థ్యాంక్ యూ మీ మొత్తం కూడా నిజంగా చెప్పాలంటే ఇది ఈ సినిమా సక్సెస్ మీట్లో మీరు ఇది కూడా మీ బాధ్యత కూడా నిర్వహించారు ఈ సినిమా మనం గతంలో చూస్తుంటే ఈ సినిమా ఆల్రెడీ రెండు మూడు సార్లు మాట్లాడడం కూడా జరిగింది యాక్చువల్లీ చెప్పాలంటే ఇంకా కూడా థియేటర్లో ఇంకా కొన్ని కొన్ని ఏరియాలో ఇంకా బాగా రన్ అవుతుంది ఇంకా ఇంకా ఇప్పుడు ఓటీటీలో వస్తుంది కాబట్టి ఇంకా అందరు కూడా రీచ్ అవుతారు మీ నుంచి నెక్స్ట్ ప్రాజెక్ట్ ఎలా ఉండబోతుంది ఏంటి అనేది ఇంకొకటి ఉంటుంది డెఫినెట్గా పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ నుంచి నెక్స్ట్ అనే కాదండి ఏ ప్రాజెక్ట్ వచ్చినా కూడా నా వ్యూ నేను ఎలా సెలెక్ట్ చేసుకుంటాం మేమందరం మా టీం వాళ్ళు ఎలా సెలెక్ట్ చేసుకుంటాం అంటే ఫస్ట్ రిలేటబిలిటీ నాకు తెలిసి ఓవర్ ద టాప్ ఉన్న ఫిలిమ్స్ కూడా చాలామంది యాక్సెప్ట్ చేస్తారు ఇప్పుడు మన ట్రిపుల్ ఆర్ కేజీఎఫ్ లాంటి సినిమాలు మనం వాళ్ళతోటి రిలేట్ చేసుకోకపోయినా ఒక అదొక వండర్ వరల్డ్ లాగా ఉంటుంది కాబట్టి మనం అలాంటి మూవీస్ ఎంకరేజ్ చేస్తాం బట్ నిజంగానే మనల్ని మనం స్క్రీన్ మీద చూసుకునే అలాంటి సినిమాలు అంటే నాకు మెయిన్లీ చాలా ఇష్టం సో డెఫినెట్గా ఒక రిలేటబిలిటీ అనేది ఇంకా ఒక ఎక్కడో ఒక సెన్సిటివ్ సైడ్ని టచ్ చేసే సినిమాలు అంటే నాకు చాలా ఇష్టం సో డెఫినెట్లీ అలాంటి సినిమాలు సెలెక్ట్ చేసుకుంటాను అంటే మీ సినిమా చూసి మొత్తం కొత్త డైరెక్టర్ కొత్త ఆర్టిస్టులు మొత్తం డేర్ చేశారు కదా ఇలాగే కొత్త వాళ్ళతో చేస్తుంటారా లేకపోతే కొంత ఎక్స్పీరియన్ అంటే నెక్స్ట్ చే టైర్ వన్ హీరోస్ ఇలా అందరూ ఉంటారు కదా వాళ్ళతో ఏం చేసే అవకాశం ఉంటుంది అంటే అలా ఏమనుకోలేదండి ప్రస్తుతానికి సినిమా రిలీజ్ అయినప్పటి నుంచి నేను వింటున్న నరేషన్స్ అయితే అన్నీ కొత్త వాళ్ళవే కానీ ఏది ఒక మంచి కథ అనేది ఎక్కడి నుంచి వస్తుందో మనకు తెలియదు ఇట్ కుడ్ బీ వెటరన్ డైరెక్టర్ ఇట్ కుడ్ బీ టూ వన్ ఫిల్మ్ డైరెక్టర్ ఇట్ కుడ్ బి ఎనీవన్ ఎల్స్ ఇట్ కుడ్ బి మేడ్ ఇన్ ప్రాజెక్ట్ ఫర్ వన్ సో దాన్ని బట్టి ప్రస్తుతానికి అందరివి వింటున్నానండి ఆ మంచి స్క్రిప్ట్ ఎక్కడ ఎవరి నుంచి వస్తుందో ఈవెన్ డోంట్ నో మీ తమ్ముడు అకిరానంద్ అనే ఇంట్రొడ్యూస్ చేసే అవకాశం మీకు వస్తే చేస్తారా హీ స్టిల్ వెరీ యంగ్ సో ఐ డోంట్ నో ఇఫ్ అసలు అఖిరాకి ఇండస్ట్రీలోకి వచ్చే ఆలోచన ఉందని కూడా నేను ఎప్పుడూ అడగలేదు అన్ని సో నాకు తెలీదు ఇక్కడ ఇక్కడ ఎస్ కంగ్రాట్స్ మ్యామ్ థ్యాంక్ యూ ఇండస్ట్రీలో కొత్త డైరెక్టర్లకు ఆర్టిస్టులకు ఏ ప్లాట్ఫామ్ లేని ఆర్టిస్టులకు పింక్ ఎలిఫెంట్ ఒక మంచి ప్లాట్ఫామ్ అయింది మేడం మేడం సినిమా చాలా చోట్ల రిలీ థియేటర్ లేవు మేడం మీ సినిమా మూడో వారం కొన్ని చోట్ల చాలా మంది బుక్ మై షోలో కూడా సినిమా కోసం చాలా హ్యూజ్గా వెయిట్ చేశారు బట్ మీకు ఓటీటీ ఫ్లా ప్లాట్ఫామ్స్ అమెజాన్ పెద్ద పెద్ద ఉన్నా కూడా ఈటీవీకే ఇవ్వడానికి అలా రీజన్ ఏమైనా ఉందా మేడం యా డెఫినెట్గా థ్యాంక్ యూ ఫర్ ద క్వశ్చన్ ఫస్ట్ రీజన్ ఏంటంటే మేము సినిమా ఎవరితో చేస్తున్నాం ఎంత బడ్జెట్ సినిమా ఇది ఎలా ఆడుతుంది అని ఏం తెలియకుండా ఫస్ట్ నుంచే పింక్ ఎలిఫెంట్ నుంచి ఒక ప్రాజెక్ట్ వస్తుందంటే అది బాగుంటుంది అని నమ్మిన వాళ్ళు ఈటీవీ అండి మా ముహూర్తానికి కూడా వచ్చారు రమేష్ గారు ఇందాక చెప్పినట్టు నితిన్ గారు వచ్చి హీ వాంటెడ్ టు డూ ఇట్ ఫ్రమ్ ద గెట్ గో నాకు ఏంటంటే నేను అవతల వాళ్ళకి ఎంత రెస్పెక్ట్ ఇస్తానో నాకు కూడా అంతే రెస్పెక్ట్ ఇవ్వాలని కోరుకునే టైప్ నేను నాకు ఈటీవీ తోటి ఉన్న సంబంధం ఇందాకే చెప్పాను అది కాకుండా ఇలాంటి కథ కమిటీ కుర్రాలు లాంటి కథ ఈటీవీలోకి వస్తే ఐ ఫెల్ట్ లైక్ ఇట్స్ అ విన్ విన్ సిచ్యువేషన్ ఫర్ బోత్ ఆఫ్ అస్ ఈటీవీ ఫాలో అయ్యే ఆడియన్సు లేకపోతే కమిటీ కుర్రాళ్ళు సినిమా ఎక్కడుందని వెతుక్కుంటూ ఈటీవీకి వచ్చే ఆడియన్స్ ఇద్దరు ఐ థింక్ ఇట్ వాజ్ అ పర్ఫెక్ట్ ప్లాట్ఫామ్ ఈటీవీ విన్ దట్స్ వై వి చోజ్ ఈటీవీ పవన్ కళ్యాణ్ గారికి కూడా మొన్న నలభై గ్రామాలకు ఐదు లక్షల రూపాయలు ఇచ్చారు మేడం ముందుగా అభినందనలు మేడం పవన్ కళ్యాణ్ గారి చూపించారు మేడం సినిమా పెట్టారు లేదండి అంటే ఐ ఐఎమ్ నాట్ సమ్వన్ హూ వాంట్స్ టు టేక్ అవే ఫ్రమ్ ఆయన చేసే అంత పెద్ద పని నుంచి ఆయనని పక్కకు తీసుకొచ్చి మేము చిన్న సినిమా చేసాం బాబాయ్ చూపియాలని లేదు కానీ డెఫినెట్గా చూపిస్తాను సాయి కృష్ణ గారు వన్ సెకండ్ అండి సారీ ఇందాక సార్ టు ఆన్సర్ యువర్ క్వశ్చన్ లిటిల్ కంటిన్యూషన్ ఫర్ యువర్ ఆన్సర్ ఈ ఓటీటీ ప్లాట్ఫామ్కి వచ్చిన తర్వాత కూడా ఒక సినిమా ఇంత బాగా ఆడుతుందా అని మీనింగ్ అన్న ఇది మా సినిమాతో వస్తుందని నేను కోరుకుంటున్నాను ఐల్ హోప్ఫుల్లీ సీ యూ గైజ్ ఇన్ ద ఫిఫ్టీ డేస్ ఫంక్షన్ ఆఫ్ కమటికూర సాయి కృష్ణ గారు సార్ ఇందాక నిహారిక గారు చెప్పిన ఆన్సర్ని కంటిన్యూ చేస్తే అడుగుతున్న క్వశ్చన్ ఈటీవీ విన్ వాళ్ళు ఇప్పుడు దాకా చాలా మంచి ప్రాజెక్ట్స్ మాకు ఇచ్చి ఇచ్చారు చూపించారు నైంటీస్ మిడిల్ క్లాస్ది కానీ చూసుకుంటే ప్రతిదీ చాలా బాగుంది మీ నుంచి వచ్చిన ప్రాజెక్ట్ ఆవిడ ఆల్రెడీ ఆన్సర్ ఇచ్చేసారు బట్ నాకు మీ మాటల్లో వినాలనిపించింది వైయు చూస్ కమిటీ కుర్రాల్ని ఈటీవీ విన్కి ఎందుకు తీసుకోవాలని అనుకున్నారు వాట్ ఇస్ ద ఫస్ట్ ఆన్సర్ ఏంటి మీది ఫస్ట్ రీజన్ ఏంటి అదే అండి మీ కథలు మా కథలు సో దట్ ఈస్ అ వేర్ వీ వాంట్ టు బీన్ ఇంకోటి ఏంటంటే ఈ నాస్ట్రైలియా స్పేస్ కొత్త డైరెక్టర్ కొత్త ప్రొడ్యూసర్ లైక్ లేకపోతే కొత్త యాక్టర్స్ ఈ స్పేస్ ఈటీవీతోనే ఓన్ చేద్దాం అనుకుంటున్నాం అండి మేము సో వేర్ ఎవర్ దేర్ ఈస్ నాస్ట్రైలియా కానీ కొత్త యాక్టర్స్ కానీ కొత్త డైరెక్టర్స్ కానీ కొత్త స్టోరీ కానీ లేకపోతే మీ కథలు మా కథలు మన కథలున్నా కానీ ఎక్కడ మీకు ఈ స్పేస్ కనపడినా అది ఇది ఈటీవీ కనపడుతుంది మీకు ఈసారి నుంచి అండ్ ఇంకొకటి స్ట్రైట్ అవే ఈటీవీ విన్ నుంచి అండ్ పింక్ ఎలిఫెంట్ ఫ్యాక్టరీ నుంచి ఫర్దర్గా ఇంకొక మూవీని మేము చూడొచ్చా చూడొచ్చు అంటే ఆ ప్రాసెస్ ఏమైనా నడుస్తుందా అంటే ప్లానింగ్లో ఉన్నారా ఏంటి అన్నట్టు అది మ్యూచువల్ అండ్ అంటే వాంట్ వర్క్ బికాస్ పింక్ ఎలిఫెంట్ ఈజ్ ఆర్ థియేటర్ వర్షన్ అని మేము ఫీల్ అవుతున్నాం బికాస్ మా విజన్ వాళ్ళ విజన్ ఒకటే సో అది మ్యూచువల్ వి వి విల్ యదువంశీ గారు థ్యాంక్ యూ యదువంశీ గారు సో ఒక స్టోరీ చూశాను నేను సాధించాం అని చెప్పేసి ఎందుకంటే వినాయక చవితి రాగానే బ్యానర్ల మీద కమిటీ కుర్రాళ్ళు అని చెప్పి మీ సినిమా టైటిల్ ఏం కానీ ఇది కదా కావాలి అని చెప్పి పెట్టారు హాజ్ ద ఫీలింగ్ యాక్చువల్లీ టూర్లు వేశారు ఇవన్నీ చేశారు అండ్ ఇప్పుడు వినాయక చవితికి మీరు కూడా మీ దగ్గర మీ సరౌండింగ్స్లో చూస్తూ మీ సినిమా టైటిల్ని కమిటీ కుర్రాలు అని చెప్పి వేస్తుంటే దట్ ఫీలింగ్ యాక్చువల్లీ అది వాళ్ళదేనండి వాళ్ళు ఓన్ చేసుకున్నారు కమిటీ కుర్రాలు అంటేనే ఒక ఊర్లో జరిగే ఉత్సవాలు ఆ పండుగలు ఇమాజిన్ చేసాము బట్ అన్ని జరుగుతుంటే ఆ కొంచెం బాగుంది ఆ ఫీలింగ్ బాగుంది రాదా అండి నేను క్యూ అండి ఫస్ట్ కమిటీ కుర్రాళ్ళలో కూర్చున్నాను ఫస్ట్ చాలా సార్లు మిస్ అయిపోయాను మిమ్మల్ని ముందుగా కంగ్రాచులేట్ చేస్తున్నాను కమిటీ కుర్రాళ్ళలో అని ఒక జాతర చూపించారు మీరు అవును సార్ చాలా ఊర్లో భీమవరలో మా ఊళ్ళమ్మ జాతర ఉంది లేదంటే చెయ్యర్లో సత్యమ్మ టెంపుల్ ఉంది అవును సార్ ఈ జాతరలన్నీ విడిచిపెట్టి ముమ్మడివరం పక్కనున్న కొండుకూతురు గ్రామంలో ఆర్ల ఆర్లక్కమ్మ జాతరనే చూపించాల్సిన ఎలా అనిపించింది అదే ఎందుకు చూపించాలనిపించింది అంటే లాస్ట్ టైం నేను వెళ్ళాను ఆ జాతరకి అవును సార్ అక్కడ ఊరు ప్రజలందరూ చుట్టుపక్కల వాళ్ళందరూ దీపాలు నెత్తి మీద పెట్టుకుని చాలా వింతగా అనిపించింది నాకు అవును సార్ ఆ దాన్ని ఎందుకు చూస్ చేసుకున్నారు యాక్చువల్లీ ఊరిలో మాకున్న రిఫరెన్స్ బరింకలమ్మ తల్లి రిఫరెన్స్ సార్ బయన తల్లి జాతర మా అమ్మమ్మ గారి జాతర పురుషోత్పల్లి అనే గ్రామం ఎడదోళ్ళ దగ్గర కానీ లొకేషన్స్ అనేవి నాకు నైన్టీన్ నైంటీస్కి టూ థౌజండ్ లెవెన్కి ట్వంటీ ట్వంటీ టూకి మూడేట్లకి సెట్ అవ్వాలన్నమాట మేము ఒక సెవెన్ హండ్రెడ్ కిలోమీటర్స్ పైన తిరిగాము ప్రతి చోటికి నేనే బైక్ వేసుకుని ఒక టూ ఇయర్స్ బ్యాక్ తిరిగా నాకు లొకేషన్ కావాలా లొకేషన్ దొరకాలి కొంచెం మ్యాచ్ అవ్వాలని ఎందుకంటే నైన్టీన్ నైంటీస్కి మ్యాచింగ్కి మళ్ళీ టూ థౌజండ్ లెవెన్కి రెండు మ్యాచ్ అవ్వాలి లొకేషన్ అలా చూస్తూ చూస్తున్నప్పుడు ఒక ఆత్రం అనే ఆ అబ్బాయి ఇంటి వెనక ఒక ఏదో జాతర జరుగుతుంది ఒకసారి చూడండి అంటే లొకేషన్ నచ్చింది నాకు ఆ లొకేషన్ నచ్చడం ఆ లొకేషన్ ఆ ప్రాసెస్ ఏంటో తెలుసుకోవడం వాళ్ళ జాతరకు వెళ్ళడం వాళ్ళ జాతర ప్రాసెస్ చూడడం ఆ జాతర ప్రోసెస్ని అప్లై చేయడం తర్వాత ట్వంటీ ట్వంటీ టూ జాతరకి ఆ ఊరు ఏంటి సార్ ఆ జాతర ఊరు రెండు వాడపల్లి వాడపల్లి జాతర అలా అమ్మవారి జాతరలు తీసుకున్నాం పర్టికులర్గా ఈ జాతరే పెట్టాలని నేను కాదు మాకు ఆ లొకేషన్ కానీ ఆ ప్రోసెస్ కానీ ఎక్కడ యూనిక్గా ఉంటుందన్న ప్రాసెస్లో వెతుక్కుంటూ వెళ్ళి అమ్మవారు మమ్మల్ని తీసుకెళ్ళి అక్కడ పెట్టారనమాట అక్కడే చేసాం అంటే కర్నూలు పండుగగా చాలా విజువల్ ట్రీట్ గా అనిపించింది ఆ సీన్ ఆ జాతర అవును సార్ అవును సార్ అద్భుతం అండి అద్భుతం థ్యాంక్ యూ స్నేహారిక గారు ఈ కమిటీ కుర్రాళ్ళలో కుర్రాళ్ళని కాకుండా అమ్మాయిలు ఇంచుమించు పది మంది ఉన్నారు ఏడుగురా అదే మీ అందరితో కలిపి కలిపి నెక్స్ట్ సినిమా వీర మహిళలు అనే మీరు లీడ్ తీసుకుని చేయగలరా లేదండి నథింగ్ థ్యాంక్ యూ ఫర్ ద్వారా లేదండి అంటే ఇది ఏదో జెండర్ బయస్డ్గా గా సినిమా చేసాము అని కాదు కానీ ఈయన వంశీ గారు తెచ్చిన స్క్రిప్ట్ డిమాండెడ్ ఆబ్వియస్లీ లెవెన్ బాయ్స్ అండ్ సెవెన్ గర్ల్స్ బట్ ఏమో అండి తెలీదు ఒక మంచి స్క్రిప్ట్ వస్తే వీర ముందుండి వారిని పెట్టి వీర మహిళల టైటిల్ కూడా చాలా బాగుంటుంది పవన్ కళ్యాణ్ గారికి ఇష్టమైన టైటిల్ అది

ఆ కంపెటికూర టు ప్రాసెస్ అసలు మైండ్లో లేదు సార్ అది ఫ్యూచర్లో ఏమైనా వస్తే ఐడియా డెఫినెట్లీ అట్టు పింక్ ఎల్ఫెన్ పిక్ తర్వాత ప్రాసెస్ నడుస్తుంది కానీ నాట్ ఇట్ డిసైడ్ ఇట్ ఇంకా ఏమనుకోలేదు ఫ్యూచర్ డిసైడ్ చేస్తుంది ఏంటి అనేది థ్యాంక్ యూ సాయి కృష్ణ గారు నా పేరు రాజా అండి ఐటీ మీడియా నుంచి గారు ముందుగా కంగారు సార్ ఒక మంచి కంటెంట్ మీరు పిక్ చేసుకున్నందుకు థ్యాంక్ యూ అయితే ఈ మధ్యకాలంలో సెన్సార్ కట్స్ లాగా ఓటీటీ కట్స్ ఎక్కువైనాయి సార్ సో ఇప్పుడు అంటే ఉన్న ఫుల్ మూవీని కాకుండా కొన్ని సీన్స్ తీసేసి ఓటీటీలో అప్లోడ్ చేస్తున్నారు రైట్ సో ఇప్పుడు కమిటీ కురూ సినిమా ఫుల్ ఫ్రెజ్డ్గా కంప్లీట్ ఫిల్మ్ పెడుతున్నారు ఏమైనా కట్స్ ఉంటున్నాయా ఓటీటీలో ఎన్నో సార్ ఇంకా నెక్స్ట్ సీన్లు యాడ్ కూడా చేస్తా అండ్ మా సినిమాలన్నీ క్లీన్ ఇవ్వు సార్ మాకు అవసరం రాలేదు ఇప్పుడు ఇంకా ఆయన ఎక్కువ ఫుటేజ్ ఇస్తే యాడ్ యాడ్ కూడా చేసి పెడతాను థ్యాంక్ యూ నిహారే గారు గారు హార్ గారు రెండు వేల ఇరవై నాలుగు ఎంత గొప్ప హీరో మీ కుటుంబానికి మీకు ఈ సినిమా ఇచ్చిన ఆడియన్స్ కూడా తెలుసు చూసిన ఆడియన్స్ కూడా సో మీలాంటి అంటే మీ వెనక మీరు ముందుండి ఇంతమంది కుర్రాలకు ఈ ఇయర్లో ఒక గొప్ప లైఫ్ ఇచ్చారు దానికి తోడు యాడన్గా వంశీ లాంటి ఒక డైరెక్టర్ని ఇండస్ట్రీకి పరిచయం చేశారు సో అలాంటి సినిమా అలా ఇలాంటి సినిమా ఈటీవీలో విన్ రా విన్లో రావడం అనేది అంటే థియేటర్లో చాలామంది యూత్ చూసి ఉండొచ్చు ఇలాంటి సినిమాను ఇంటింటికి మీకు చక్కటి నాకు తెలుసు ఫ్యామిలీ నుంచి ఎలాంటి ఎక్స్ రెస్పాన్స్ ఎక్స్పెక్ట్ చేస్తాను ఎందుకంటే మా తాతయ్య సినిమా చూశారు చూసిన వెంటనే హీజ్ ఎయిటీస్ సంథింగ్ ఆయన చూసిన సినిమా నాకే నా చిన్నతనం నేను పెట్టగోడెంట్ మీద కూర్చుని మా ఫ్రెండ్స్తో అంటే మా అమ్మ మా అమ్మ చూసిన సినిమా షీఈ ఫిఫ్టీ సంథింగ్ షీ ఆల్సో సైడ్ నాకు నా చిన్నతనం గుర్తొచ్చింది నా నా తోటి వాళ్ళు చూశారు ముప్పై ఏళ్ళలో వాళ్ళు అరే నాకు నా చిన్నతనం గుర్తొచ్చింది అంటారు అంటే అస్ లైక్ హౌ డిడ్ వీ మేక్ అ ఫిలిం దట్ ఈస్ మేకింగ్ ఎవ్రీ జనరేషన్ రిమెంబర్ దేర్ చైల్డ్హుడ్ అంటే ఇట్ ఈస్ సచ్ యూనివర్సల్ సబ్జెక్ట్ అనిపించింది నాకు సో అందుకని యూత్ చూస్తారని కాదు వాళ్ళు కనెక్ట్ అవుతారని కాదు కానీ ఫ్యామిలీస్ చూసినా కూడా ఇట్స్ ఆర్జ్ ఇస్ అ వెరీ క్లీన్ ఫిల్మ్ లైక్ సాయి గారు సెడ్ అందరూ కూర్చొని ఎంజాయ్ చేసే సినిమా అంటే ఏం నామోషి లేకుండా పక్కన అమ్ముంది వెనకాల నాన్న కూర్చున్నాడు అన్న బాధలు లేకుండా చూసే సినిమా కాబట్టి వీఆర్ ఎక్స్పెక్టింగ్ అ వెరీ గుడ్ రెస్పాన్స్ ఫ్రామ్ ద ఫ్యామిలీ ఆడియన్స్ ఆల్సో ఏపీ నేపథ్యంగా ఆంధ్రప్రదేశ్ నేపథ్యంగా ఇది వచ్చింది మరి తెలంగాణ నుంచి కూడా మీ నుంచి ఒక సినిమా కోరుకుంటారు తెలంగాణ వాతావరణంలో ఇక్కడ కూడా మట్టి కథలు చాలా గ్రామీణ నేపథ్యం ఉన్న కథలు చాలా మంచి కథలు కూడా ఉన్నాయి సో మీ నుంచి ఈ ఈ ఈ ప్రాంతం నుంచి కూడా ఒక కథ ఒక సినిమా ఎక్స్పెక్ట్ చేయవచ్చా డెఫినెట్గా అండి నా నా నేను అదే చెప్తాను కదా నా నుంచి మీరు ఏదైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఎందుకు ఎందుకంటే ఐ లవ్ సినిమా ఐ లవ్ షోయింగ్ గుడ్ కాంటెంట్ అది నా దగ్గరికి రావడం ఒకటే ఆలస్యం నిజంగా మా ఆఫీస్ కనుక ఒక మంచి స్క్రిప్ట్ తోటి వస్తే మేము వదలం వాళ్ళని ఫస్ట్ మేమే గట్టి పాటేసుకుంటాం వంశీ గారు సో ఈ టీవీ మీ టీవీ అని చాలా వింటాం ఆ బ్యాంగ్ రాగానే ఒక నాసాలజీ లోకి వెళ్తుంటాం సో అలాంటి బ్యాంగ్లో మీ సినిమా పడడం అనేది ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేశారా ఈ టీవీ చూస్తున్నప్పుడు అరే నా సినిమా కూడా ఇల్లు వస్తుంది అంటే మీరు డైరెక్టర్ అవుదామన్న ఆలోచనలో ఉన్నప్పుడు చాలా వరకు శాటిలైట్ సినిమా వచ్చిన తర్వాత సాటిలైట్ కొనడం ఆ తర్వాత ఒక 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 ఎరా ఆ తర్వాత ఓటీటీ వచ్చిన తర్వాత ఒక ఎరా నడుస్తుంది ఎప్పుడు మీకు ఎప్పుడైనా అనిపించా ఈ టీవీలో కూడా నా సినిమా వస్తుందా అని ఆ రోజులు ఎక్స్పెక్ట్ చేశారా అంటే నిజం చెప్పాలంటే సార్ నేను థియేటర్ ఆడియాన్ని నేను థియేటర్ పర్సన్ని ప్రతి సినిమాని థియేటర్లో చూడాలనుకుంటాను చూసిన తర్వాత ఇప్పుడున్న ఈ ఈ బిజీ బిజీ లైఫ్కి బిజీ స్కెడ్యూల్స్కి లేకపోతే ఉన్న మైండ్ సెట్స్కి ఏదో ఒక మంచి ప్లేస్ కావాలి తమిళనాడుకి తమిళనాడు పీపుల్కి ఒక సన్ టీవీ ఉన్నట్టు మనకంటూ ఒక ఓన్ టీవీ కావాలి ఓన్ది ఈటీవీ కంటే ఓన్ ఛానల్ ఈటీవీ లాంటి ఒక ఫ్యామిలీ ఛానల్ ఇంకొకటి లేదు నాకు తెలిసి అది అది మన మన టీవీ యాక్చువల్లీ మన మన లైఫ్లో అది కూడా ఒక పార్ట్ మనం చిన్నప్పుడు టీవీ న్యూస్ చూడాలంటే ఈటీవీ నైన్టీన్ ట్వంటీ ఫైవ్ నైన్ ట్వంటీ ఫైవ్ వచ్చే గంట లైవ్ ఇవి ఉంటాయి కదా అలాంటి ఒక ఛానల్లోకి సినిమా వెళ్తుంది అనేటప్పటికి డెఫినెట్లీ ఆనందపడతాం యాజ్ అ డ డైరెక్టర్గా ఒక సినిమాని ఆడియన్కి చేరవేయడానికి ఎన్ని దారులు ఉంటాయి అన్ని దారులు వెతుక్కోవాలి మేము థియేటర్ ఒకటే కాదు థియేటర్ తర్వాత డెఫినెట్లీ ఈటీవీ అనేది మంచి ఆప్షన్ అని మేము మాట్లాడుకున్నాం రెండు మూడు వారాల తర్వాత నాలుగు వారాల తర్వాత డిసిషన్కి కొంచెం నేను భయపడ్డా ఎందుకంటే బయట జరుగుతున్న విషయాలు వేరు కదా అందరూ ముందే ఎంఎస్ పెట్టేస్తారు నా మీద మళ్ళీ ఎక్కువ బడ్డీని అయిపోతాం అనుకున్నాను బట్ ప్రొడక్షన్ గట్స్ అంతా అవి సో తీసుకుని వెళ్ళి ఎక్కడ పెడతారో అనుకున్నాను పెట్టాల్సిన చోట పెట్టారు ఈటీవీ రమేష్ గారు అంటే చాలా వరకు ఇప్పుడు తీస్తున్నటువంటి అంటే మీడియం అంటే మధ్య తరహా బడ్జెట్ చిన్న సినిమాల బడ్జెట్కి సంబంధించి ముందే ప్రొడ్యూసర్స్ ఒక ప్రొడక్షన్ కంపెనీ ఓటీటీతో అగ్రిమెంట్ ఓటీటీ అయిన తర్వాతనే సెట్స్ మీదకి వెళ్ళేటువంటి రోజులు కానీ మీరు సినిమా కంప్లీట్ చేసి పూర్తిగా ఒక థర్టీ డేస్ రన్ బ్యాక్ సక్సెస్ మీకు పీక్లో అంటే ఎంత కావాలో అంత చూసిన తర్వాత ఒక ఓటీటీని ప్లా ప్లాట్ఫామ్కి వెళ్ళడం అనేది ఫర్దర్గా మీ ప్రొడక్షన్ హౌస్ కావచ్చు మీరు తీసేసి ఇంకా ఫర్దర్గా సినిమాలకు ఎలాంటి బూస్టింగ్ ఇస్తుంది అంటే ఇప్పుడు ఓటీటీ ఫిల్మ్స్ వేరే ఇప్పుడు ఈవెన్ ఈటీవీ విన్న వాళ్ళు కూడా వాళ్ళు కూడా ఈ ఓటీటీ కోసం వాళ్ళు కంటెంట్ వాళ్ళు తీస్తున్నారు అనేది ఓటీటీ కంటెంట్ మనం తీసే సినిమాలు సినిమా కోసం తీస్తాం థియేటర్ కోసం తీస్తాం థియేటర్ అవ్వక మనం ఇంతకుముందు ఎలాగైతే శాటిలైట్ అలా అమ్మే అమ్మేవాళ్ళము ఇది సెకండ్ అదర్ జనరేటెడ్ ఇన్కమ్ లాగా తప్పితే అది ఏమైపోయిందంటే రాను రాను చాలా పెద్ద పెద్ద ఈ ఓటీటీ వచ్చిన తర్వాత బేసిక్గా సినిమాలు తీయడం అనేది థియేటర్లు కాకుండా వాళ్ళు బేసిక్గానే ఓటీటీ కోసం తీస్తున్నట్టు ఉన్నాయి ఎందుకంటే ముందు వాళ్ళు ఓటీటీ ఓకే అన్న తర్వాత బడ్జెట్ ఫిక్స్ అవుతున్నారు ముందు సినిమా తరఫు కూడా ఓపెనింగ్ చేసి ఒక పది రోజులు షూటింగ్ చేస్తే అవుతున్నారు ఏ ఓటీటీ వస్తుందని ఆ ఓటీటీ ఒక డీల్ అయిన తర్వాత ఆ డీల్ బట్టి అప్పుడు మన సినిమా బడ్జెట్ ఏంటో ఆలోచిస్తున్నాం ఇప్పుడు కూడా మీరు మీరు కూడా రాస్తే ప్రశ్నలు బ్యాంక్ లాగా ఒక రెండు వందల యాభై కోట్లకి అమ్మారో వంద కోట్లకి అమ్మారో ముందు ఇది వరకు అది లేదు ఇదివరకు వరకు మనం యాభై రోజులు ఆడడం వంద రోజులు ఆడడం లేదా రెండు వందల డెబ్బై రెండు వంద రోజులు ఆడడం అని అది పెద్ద మనకి గొప్పగా ఉండేది ఒక మూడు వందల థియేటర్ చిరంజీవి గారి వంద థియేటర్లు నూట యాభై థియేటర్లు ఆడినప్పుడు అది పెద్దది అరవై డెబ్బై రోజులకు కూడా థియేటర్ హౌస్ఫుల్ అంటే మేము చాలా ఆనందంగా ఉండేది కూడా ఇంకా దేవులు దొరకట్లేదు ఇప్పుడు ఏం లేదు యాక్చువల్గా ఒక వన్ వీక్ నేను మన ఏదో ఫంక్షన్లో మా వాళ్ళు ఇదే గణేష్ దానికి వచ్చిన అందరినీ అడుగుతుంటే చాలా మంది మీ సినిమా చాలా బాగుందంట కదా అంటే ఇంకా చూడలేదంటే ఎలాగ ఈ వీక్ వచ్చేస్తాను కదా ఓటీటీలో అంటే ఎవరు చెప్పారు మీకు ఓటీటీలో వస్తుందంటే అంటే మనం జనరల్గా తెలుగు సినిమాలు మూడు వారాలకు నాలుగు వారాలకు వచ్చేస్తాయి కదా ఈ ఆగస్టు రిలీజన్ సినిమాలు ఆల్మోస్ట్ అన్ని వచ్చేసి ఇంకా మీరు ఎందుకు రావట్లేదు ఇప్పుడు ఎలా ఉందంటే ఇంకా నేరంలో ఉంది సినిమా ఒకసారి రిలీజ్ అయిన తర్వాత ఏంటి రెండు మూడు లేదు ఇంకా ఓటీటీ రిలీజ్ చేయలేదు ఏంటి ఏం చేస్తానో వాళ్ళే అడుగుతున్నారు ఆడియన్స్ అంటే వాళ్ళు మెంటల్గా మనం ఫిక్స్ చేసాం థియేటర్కి ఏమైనా రావక్కర్లేదు ఒక మూడు వారాలు ఇంట్లో కూర్చుంటే మీకు ఇంట్లోనే వేస్తాం అనేది అది పోతే తప్ప థియేటర్ జనం రారు మొన్న ఎందుకంటే చేయట్లేదు సినిమాలు అలాంటప్పుడు ఎలా వస్తారు అందుకోసం ఈ సినిమా మేము ముందు నుంచి అండి థియేటర్ అయిన తర్వాత ఓటీటీ ఇద్దాం అందుకని అలా ఆల్రెడీ ఆల్మోస్ట్ ఫైవ్ వీక్స్ అయింది ఈలో రెండు ఇంత ముందు వేరే ఓటీటీ ప్లాట్ఫామ్స్లో మేము కూడా ఆల్రెడీ తీసాం మనం చూపించలేమో అనేది ఓటీటీ కోసం మనం చేస్తాం కానీ మనం సినిమాలు తీసేదైతే థియేటర్ కోసమే కదా కౌరవుడు ఇలాంటి భారీ ఎత్తు సినిమాలకి ప్రొడక్షన్ తరఫున భుజం కాసిన అనుభవం ఉంది మీకు సినిమా ఇండస్ట్రీలో ఆ హ్యాండిల్ చేస్తున్నప్పుడు మీకు ఎలా అనిపించిందండి ఏ మా పింక్ ఎలిఫెంట్ వరకు టోటల్గా ఏదంటే ఏదైనా ఖర్చు పెట్టే ప్రతి రూపాయి థియేటర్ స్క్రీన్ మీద కనిపించాలనేది దానికోసమే ఆ ఎక్స్పీరియన్స్ అంతా మనం ఇక్కడ వాడేది ఏదో వేస్టేజ్ ఏమీ లేకుండా ఈ రోజు ఈ సినిమా కూడా మాకు ఇంకా వాళ్ళ బాడీ ట్రాన్స్ఫర్మేషన్ ఫిఫ్టీ డేస్ సిక్స్టీ డేస్లో ఆ సినిమాకి అయితే కావాలి అతను చాలా రిచ్గా ఉన్నాయండి ఎగ్జాక్ట్లీ బట్ అంత రిచ్గా ఉన్న సినిమా కూడా మేము రీజనబుల్ బడ్జెట్ ఉంది ఇక్కడ కొత్త ఆర్టిస్టు మాకు కూడా ఎంత ఎంతవరకు పెట్టాలి దీనికి వరకే బట్ కథకి కథకు ఎంతవరకు రిచ్ బట్ బేసిక్గా దీనికి ఏదో ఒక మీరు అడుగునట్టు ఏదో నెక్స్ట్ ఏ ఓటీటీ ఎంత డీల్ ఇస్తారో అంతవరకు సినిమా ఫినిష్ చేసేయాలనేది లేదు అలా అయితే ఈ సినిమా ఇంత బడ్జెట్లో మేము తీయలేం కూడా బట్ మాకు సినిమా కంటెంట్ ఎంత కావాలి దాన్ని బెస్ట్కి ఎంతవరకు చూపించగలం అనేది మేము చేసాము దాంట్లో ఓటీటీ వాళ్ళు ఎంత ఇస్తే దానిలాగా అంటే మీరు దాన్ని ఎంటర్టైన్ చేస్తారా లేకపోతే దానికి ఏదైనా ఒక బడ్జెట్ అన్నది ఒక ఫ్రేమ్ ఏదైనా పెట్టారు లేదండి అసలు మా దాంట్లో బడ్జెట్కి ఇంత ప్రేమ లేదు అలా అనుకుంటే మా డైరెక్టర్ గారు సినిమా రెండున్నర మూడులో తీద్దామని వచ్చారు మేము అప్పుడు చెప్పాను మీరు ఫస్ట్ హాఫ్ అవుద్ది సెకండ్ హాఫ్ పార్ట్ టూ తీసుకోవాలని నేను ఒక ఆన్సర్ ఇస్తాను సార్ ప్లీజ్ సార్కి అంత ఎక్స్పీరియన్స్ ఆ ఎక్స్పీరియన్స్ ఉండడం వల్లే ఈరోజు సినిమా మీ అందరూ అడిగినట్టు అంత రిచ్గా కనబడుతుంది బట్ ఆ బడ్జెట్ చాలా తక్కువలోనే అయ్యింది ఆ తక్కువలు అవ్వడానికి ఆయన ఎక్స్పీరియన్స్ మాత్రమే ఇక్కడికి మమ్మల్ని అందరినీ ప్రశాంతంగా చేసుకోవడానికి కానీ ఇప్పుడు బిజినెస్లు కానీ థియేటర్స్ కానీ ప్రమోషన్స్ కానీ ఇప్పుడు ప్రమోషన్స్ అంటే మా అందరం మైండ్లో డిజిటల్ ఉండేది ఇన్స్టాలో మేమ్స్ పెట్టుకోవడం లేకపోతే రీల్స్ చేయించడం కాదు అసలైన ప్రమో బికాస్ ఆఫ్ హిమ్ ఓన్లీ మేము ముందుకున్నాం అనమాట ఎస్ కరెక్ట్ లే ఇప్పుడు లేట్లా కంటెంట్ కానీ ఆ అట్మాస్ఫియర్ అంత కూడా కాంప్లెక్షన్ కానీ మోడర్నైజేషన్ హ్యాస్ డామినేటెడ్ విలేజ్ లైఫ్ ఆల్సో అన్ని అన్ని ఆస్పెక్ట్స్లో నాట్ ఇన్ వన్ వే మొత్తం ఎటైర్స్ అలంకారం ఎవ్రీథింగ్ అన్ని మారి బాగా మారిపోయింది విలేడ్ ఆఫ్ మోడర్నైజేషన్ లేదండి నథింగ్ యాజ్ ఆఫ్ నౌ దెర్ ఇస్ నో కమిటీ కూరలో టూ ఇట్స్ జస్ట్ వన్ పార్ట్ ఈయన రాస్తే దెన్ వీల్ డూ ఇట్ ఓకే అందీప్ కర్ అందీప్ కర్ సో హాయ్ అండి ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ ఫర్ ది సక్సెస్ హనుమాన్ తర్వాత కమిటీ కుర్రోళ్ళు రెండు కూడా సక్సెస్ అందుకున్నారు సో ముందే అనుకున్నారా ఈ సక్సెస్ని ఈ లెగసీని కంటిన్యూ చేస్తారా అది మంచి కానీ ఈ ఫిలిం మాత్రం నేను నేను అస్సలు సర్ప్రైజ్ ఫీల్ అవ్వలేదండి ఈ రోజు వస్తుంది ఇలా వెళ్తుంది ఇంత బాగా హిట్ అవుతుందని నేను నేను వంశీ ఆయన కథ చెప్పినప్పుడే నేను ఎక్స్పెక్ట్ చేశాను అండ్ వెన్ పింక్ ఎలిఫెంట్ జాయిన్ అయినప్పుడు నేను ఇంకా కాన్ఫిడెంట్గా ఇది డెఫినెట్గా చాలా పెద్ద హిట్ అవుతుందని అనుకున్నాను అండి వంశీకి నెక్స్ట్ చెక్ ఇచ్చారా సార్ నెక్స్ట్ నెక్స్ట్ నాకు అదే చెప్పలేదు సార్ కథ అడగకుండా నేను మైగా మా హీరోలు ఎందుకు ఇస్తాను సార్ ఇంకా అదే చెప్పలేదు ఇంకా సార్ నాకు ఎస్ సో ఇక్కడ కంగ్రాచులేషన్స్ థ్యాంక్ యూ సో ఈ సినిమా ఇంత పెద్ద సక్సెస్ అయింది అండ్ ఓన్లీ తెలుగుకు మాత్రమే ఎందుకు రెస్ట్రిక్ట్ అవుతుంది అండ్ ఇత వేరే లాంగ్వేజెస్ లో కూడా రిలీజ్ చేస్తే ఇంకా మంచి స్కోప్ ఉంటుంది కదా ఇంత వైడ్ వి ఆర్ థింకింగ్ ఆఫ్ వి ఆర్ గెట్టింగ్ అ లాట్ ఆఫ్ కాల్స్ ఫర్ ద రీమేక్ రైట్స్ ఆఫ్ కామెడీ కుర్రోళ్ళు బికాజ్ ఎవ్రీవన్ అంటే ఊర్లు మనకి ఫ్రెండ్షిప్ ఎంత యూనివర్సల్ సబ్జెక్ట్ కానీ జాతర అనేది చిన్నప్పుడు మనం చేసిన పనులు స్టేట్ స్టేట్ కి ఇట్స్ డిఫరెంట్ సో అలా మనం రీమేక్ అయితే వి థాట్ వి కుడ్ బ్రింగ్ ఇన్ మోర్ authenticity so i thought that was a better idea okay. jay gar all the best jay lakshmi gar cheppandi the last question ah uh, nihari gar tho ee journey elaga continue chestara oka manchi blockbuster kottaru rendu blockbuster yeah definitely and if we get a good content and if we both agree to that content that we are going to do definitely we'll work together

ఇది వచ్చింది మీరు దీనికోసం రీఛార్జ్ అయినా చేశారా అక్కడికి వెళ్ళి ఏమైనా తీసుకున్నారా ఎలా చేశారు ఈయన చాలా చెప్పారండి నాకు చాలా రెఫరెన్స్ మా మా ఊర్లో యాక్చువల్లీ నాకు బీయింగ్ ఎ సింగర్ నేను ఈ రెండు స్టేట్స్లో ఉన్న ప్రతి జాతరకి వెళ్ళి పాడానండి ఎందుకంటే ఎవ్రీ ఎవ్రీ ఇయర్ చాలామంది సింగర్స్ని జాతరలో చాలా బాగా చూసుకుంటారు మమ్మల్ని చాలా మంచి ఆపర్చునిటీ ఇది మేము చాలా చాలా పాటలు పడాం సో నాకు జాతర అవన్నీ నిజంగా బాగా తెలుసు నాకు అండ్ మ్యూజిక్ వైజ్ వంశీ చాలా హెల్ప్ చేశారండి నాకు ఇలాంటి టోన్ కావాలి ఇలాంటి ఇన్స్ట్రుమెంట్స్ నాకు ఆయన వీడియోస్ ఒరిజినల్గా వీడియోస్ తీసుకున్నవన్నీ కూడా నాకు పంపించారు చూపించారు సో వంశీ విజయం చాలా హెల్ప్ అయింది నాకు ఆ జాతర సీక్వెన్స్ చేయడానికి అండ్ లైవ్గా మీరు చూస్తున్నది ఏది ఎవ్రీథింగ్ ఈజ్ రికార్డెడ్ అండి ఆ డబ్బులు ఏదైతే వస్తున్నాయో అవన్నీ మేము లైవ్గా రికార్డ్ చేశాము డబ్బులు అన్నీ కూడా జాతర డబ్బులు సో వంశీ చాలా హెల్ప్ చేశారు నాకు ఆ విషయంలో ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ ఫర్ ద హోల్ క్రెడిట్ అండ్ హోల్ సక్సెస్ యాక్చువల్లీ సో వన్ క్వశ్చన్ లైక్ వెన్ కెన్ వీ ఎక్స్పెక్ట్ నిహారిక గారు లైక్ డూయింగ్ ఒక మనసు ఫిలిం అంటే అలాంటి లవ్ జానర్ రోల్స్లో హీరోయిన్గా ఎప్పుడు చూడాలి సీ యాజ్ అ ప్రొడ్యూసర్ ఐ కెన్ సెలెక్ట్ వాట్ కైండ్ ఆఫ్ స్క్రిప్ట్స్ ఐ విల్ డూ అది మొత్తం ఫ్రామ్ ద క్రియేటివ్ సైడ్ ఆఫ్ ఇట్ ఐ కెన్ టెల్ బట్ యాజ్ అన్ యాక్టర్ ఐ కెన్ ఓన్లీ సే యెస్ ఆర్ నో టు ద క్యారెక్టర్ సో దట్ డిపెండ్స్ ఆన్ ద కైండ్ ఆఫ్ స్టోరీస్ దట్ కమ్ టు మీ యాస్ అన్ యాక్టర్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అందరికీ క్వశ్చన్స్ అడిగినందుకు ఐ థింక్ యూ గాట్ ద రైట్ రిప్లైస్ అండ్ టీమ్ అందరికీ కూడా థ్యాంక్ యూ అండ్ కంగ్రాచులేషన్స్ వన్స్ అగైన్ ఈ టీవీ విన్ లో సెప్టెంబర్ పన్నెండు అంటే పదకొండు రాత్రి పన్నెండు గంటల నుంచి కమిటీ కుర్రోళ్ళు మీ ఇంట్లో మీ టీవీ ముందు కూర్చొని హాయిగా చూడొచ్చు ఫ్యామిలీ అంతా కలిసి ఎంజాయ్ చేయొచ్చు థ్యాంక్ యూ